నిన్నటి వరకు ఎస్వీబీసీ చైర్మన్ గా ఉన్న పృథ్వీరాజ్ ఇప్పుడు ఎస్వీబీసీ మాజీ చైర్మన్ అయిపోయారు. అయితే దానికి కారణం ఒక ఆడియో టేప్ లీక్ అవ్వడం, ఆయన ఒక వాయిస్ కాల్ బయటికి రావడం, ఆయన ఒక మహిళా ఉద్యోగినితో మాట్లాడిన మాటలు బయటికి రావడం. అయితే ఇదంతా కావాలనే చేశారా? అంటే తెలుగుదేశం పార్టీ కానివ్వండి, లేదంటే ఆయన ప్రత్యర్థులు కానివ్వండి, ఎవరొకళ్ళు ఎవరనేది పక్కన పెడితే వాళ్ళ ప్రత్యర్థులు వేసిన ట్రాప్లో పృథ్వీరాజ్ పడిపోయారా అనేది ఇప్పుడు జరుగుతున్న చర్చ. ఎందుకంటే గత కొద్ది రోజులుగా ఆయన బాగా వైరల్ అవుతున్నారు సోషల్ మీడియాలో, మీడియాలో ఎక్కడ చూసినా ఆయన మాటలే. ఎప్పుడైతే రైతులకు వ్యతిరేకంగా ఆయన మాట్లాడారో, రైతులు బంగారు గాజులు వేసుకుంటారా, ఆడీ కార్లో తిరుగుతున్నారో, వాళ్ళ రైతులు అని ఎప్పుడైతే ఆయన మాట్లాడారో, పెయిడ్ ఆర్టిస్టులు రైతులు అని ఎప్పుడైతే ప్రస్తావించారో, దాని మీద పోసాని గారు స్పందించిన తీరు, మళ్ళీ పోసాని గారి మాటలకు ఆయన ఇచ్చిన కౌంటర్, ఇదంతా రెండు రోజులుగా రచ్చ జరుగుతున్న నేపథ్యంలో ఒకేసారి ఒక భూ ప్రకంపనలు సృష్టించినట్టుగా పృథ్వీరాజ్ గారి మీద ఒకేసారి ప్రకంపనలు, ఒకేసారి ఆయన మీద వచ్చిన ఎలిగేషన్ ఏదైతే ఉందో, ఒక ఆడియో టేప్ లీక్ అవ్వడం, ఆయన వాయిస్ కాల్తో ఒక టేప్ రావడం, దాంతో ఆయన పదవి కూడా పోయే పరిస్థితి వచ్చింది. అయితే ఇదంతా కొద్ది రోజులుగా ఒక ట్రాప్ చేసి, ట్రాప్ వేసి ఒక కావాలనే ఆయన్ని ఈ ట్రాప్లోకి లాగారా? నిజంగా ఆయన వాయిస్తో ఎవరైనా ఒక మహిళతో మాట్లాడినట్టు మాట్లాడి దాన్ని రికార్డ్ చేసి లీక్ చేశారా? లేదంటే నిజంగా ఆ కాల్లో ఈయనే మాట్లాడేలా చేసి ఒక మహిళని ఎరవేసి ఈయనకి ఆ నేపథ్యంలోనే ఆయన్ని ఇలాగ అడ్డంగా బుక్ అయ్యేలా చేశారా? అంటే ప్రత్యర్థి పార్టీలు వేసే ఎత్తుగడలు, లేదంటే ప్రత్యర్థులు ఈయనని టార్గెట్ చేసిన విధానం ఈయన పసిగట్టక ఒక ఇలా జరిగిందా అనేదే ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న చర్చ. ఎందుకంటే ఆయన చాలా నిజాయితీగా నిబద్ధతతో చెప్తున్నారు, నాకు ఎలాంటి సంబంధం లేదు, గతంలో కూడా ఒక సినిమా విషయంలో కూడా నా వాయిస్ని ఇలాగే ఇమిటేట్ చేశారు, దానికి సంబంధించి కూడా నేను అప్పుడు ప్రొడ్యూసర్ కంప్లైంట్ చేశాను, దాని మీద కూడా ఎంక్వైరీ నడుస్తోంది, సో అలాగే ఇప్పుడు కూడా చేసి ఉండొచ్చు అనేది ఆయన అభిప్రాయం. సో ఒకవేళ అదే నిజమైతే, అసలు అంటే ఒకవేళ అది నిజమైనా, నిజంగా ఈయన మాట్లాడింది నిజమైనా, ఆ ఆడియో లీక్ చేయడం అనే దానికి సంబంధించి ఆడియో సృష్టించి లీక్ చేశారా, నిజంగా లీక్ చేశారా అనే దాన్ని బట్టి చూసుకుంటే కనుక ఒక ట్రాప్ వేశారు పృథ్వీరాజ్కి, ఆ ట్రాప్లో పృథ్వీ పడిపోయాడు, అందుకే ఆయన పదవి కూడా వదులుకున్నారు అనేది ఇప్పుడు జరుగుతుంది. అయితే ఇదంతా ఒక మహిళే కావాలని చేయించిందా, ఆ మహిళ ఎవరైతే ఫోన్లో మాట్లాడిన ఉద్యోగం ఉందో తనే ముందుగా ఈయనకు ఒక ట్రాప్ వేసి ఆ ఆడియో రికార్డ్ చేసి, ఎందుకంటే ఆడియో బయటికి రావాలంటే ఖచ్చితంగా వస్తే ఈయన ఫోన్లోంచి రావాలి నిజంగా ఈయన మాట్లాడితే, లేదంటే ఆమె ఫోన్లోంచి రావాలి. సో ఈయన మాట్లాడలేదంటున్నారు కాబట్టి, ఈయన బుక్ అయ్యారు కాబట్టి ఖచ్చితంగా ఈయన ఫోన్లోంచి వచ్చి ఉండదు, ఈయనకి సంబంధం ఉందో లేదనేది ఇంకా తర్వాత ఇష్టం. సో ఫోన్ కాల్ అయితే, వాయిస్ రికార్డింగ్ అయితే ఆ మహిళా ఉద్యోగం ఎవరైతే ఉందో తన నుంచే బయటకు వచ్చింది కాబట్టి ఒక ట్రాప్ వేసి బుక్ చేశారు అనేదైతే మాత్రం చాలా క్లియర్గా అర్థమవుతుంది. మరి దీనికి సంబంధించి నిజంగా ఆ కమిటీ, విజిలెన్స్ కమిటీ ఏమని అన్నారు, విచారణ జరుగుతుందన్నారు, దాని మీద ఏమన్నా నిజానిజాలు బయటకు వస్తాయా, అసలు ఎందుకు పృథ్వీరాజ్ని టార్గెట్ చేయాల్సి వచ్చింది, ఏంటి రాజకీయం, దీని వెనకున్న కుట్రలేంటి, కుతంత్రాలేంటి, ఆ ప్రత్యర్థులు ఎవరు అనేది బయటకు రావాల్సి ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. స్టేట్యూన్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం